విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం, అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. సో నీ సీక్రెట్ అన్ను కూడా జిమ్ పోతున్నా అని చెప్పి చెప్పేసినాం, ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో చెప్పినాం. సో ఇంకోటి చాలా మందికి డౌట్ ఉండే, ఆ డౌట్ కూడా క్లారిటీ ఇచ్చేసినాం నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి చెప్పేసుకున్నాం. ఇంకోటి అన్నయ్యతో ఒప్పుకున్నాం, ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయినాయి. సో నీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ పేరెంట్స్, మీ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? నేను ఒక్కదాన్నే. అందుకే జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. ఓకే, చాలా గారభంగా పెంచారు, పెంచి బయట వదిలి పెట్టారు, ఇట్లా తయారైన అందరినీ ఆగం చేస్తున్నావు. సరే ఇంకోటి చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో నీకు మెసేజ్ పెడితే మెసేజ్ పోతలేదు, అర్థమైందా? చాలా మంది నీతో చాట్ చేయాలని, చాలా మంది నీతో మెసేజ్ పెట్టాలని చెప్పి చాలా మంది నీ వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? మెసేజెస్ చేయకండి. అంతే, వాళ్ళంత ప్రేమతో అంత ఫ్యాన్స్ అయ్యి మెసేజ్ పెడుతున్నారంటే చేయొద్దని చెప్పి చెప్తావు. సో వ్యూవర్స్ అందరూ మీ ఇన్స్టాగ్రామ్ లో ఆ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు అన్ఫాలో చేసారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఎందుకంటే బాగా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మధ్య మధ్యలో నాకు ఆకలి అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, నేను జల్దీ పోవాలని చెప్పి సతాయిస్తుంది. ఇక నీ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అన్ఫాలో అవుతాను, పక్క పోయా. నువ్వు చెప్పు ఇక ఏంటి విశేషాలు, ఎట్లా ఉన్నావు? ఇన్స్టాలో తినేసి వచ్చినావు, సో అందుకే నువ్వు గట్టిగా ఉన్నావు, పక్కన ఎండుకపోయింది. సో నువ్వు రీల్ చేసేటప్పుడు కానీ, సో నేను ఓపెన్గా అడుగుతున్నా, పక్కన నీ ఫ్రెండే ఉంది, నీ ఫ్రెండ్ రీల్స్ నువ్వు చూస్తూ ఉంటావు, అలా ఎవరు అనలే ఇలాంటి ఫ్రెండ్ ఏందిరా బాబు నీకు అని చెప్పి జెన్యున్ ఆన్సర్ చెప్పాలి, ఎవరు అడగలేదు పక్క. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు రీల్స్? ఏమేవి మోడల్ ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారు అబ్బా రీల్స్? నాకు అర్థం అవ్వదు. ఏంటండి ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారు రీల్స్? అయితే మా ఇంట్లో వాళ్ళు చూస్తారు. దొరికింది ఆన్సర్? మా ఇంట్లో వాళ్ళు అయితే ఇన్స్టాలో ఎవరు కూర్చోరు అట్లా, అందుకే ఇట్లా తయారైన. దాంట్లో అందరు స్టడీ ఎడ్యుకేటెడ్ ఇన్స్టా పట్టుకొని ఫేస్బుక్ పట్టుకొని కూర్చోరు. మీ దాంట్లో అందరు అన్ఎడ్యుకేటెడ్ లా అంటే నీకు చెప్తున్నాను, చదువుకున్నాడు ఏమో మరి మోడల్ అంటుంది. సరే నువ్వు రీల్స్ ఎప్పుడు చేయడం స్టార్ట్ చేసినావు? స్టార్టింగ్ రీల్స్ ఎప్పటి నుంచో చేస్తున్నా, కాకపోతే ఎప్పుడో ఒకసారి అట్లా మంత్లీ ఒకటి చేస్తూ ఉండేదాన్ని. ఐపీఎల్ ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన అనమాట, విరాట్ కోహ్లీకి బాయ్స్ అయినా గర్ల్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అని. అది ఎక్కువ రీచ్ కెళ్ళడంతో నెక్స్ట్ వీడియోస్ కూడా విరాట్ కోహ్లీగా చేశాను. ఓకే, అప్పటి నుంచి తిరిపి చూస్తూ ఉంటాను మ్యాచెస్ బాగా. దాని తర్వాత నుంచి చూస్తున్నాను. ఓకే, ఏం చదువుతున్నాను? ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ ఎక్కడ మరి? చెప్పు. హ్యాండ్స్టెక్ రాలేకుంటే ఇంకేం? అందుకు నువ్వు ముందే మొత్తం ఎంక్వైరీ చేసినట్టున్నావు నా గురించి. ఏ కాలేజ్? హ్యాండ్స్టెక్. ఓకే, సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు. సో నిజంగా నువ్వు చెప్పాలి, బాయ్ ఫ్రెండ్ ఉండలేడా నీకు? లేడు. నిజంగా ఈమెకున్నాడు? ఆన్సర్ మాత్రం దొరికింది. ఆమె ఏం పేరు తెలియదు నాకు. చూసినావా, ఆన్సర్ అయితే దొరికింది. సో వ్యూయర్స్ ఫోన్ ఎప్పుడు మాట్లాడుతుంటాయా బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి. సో మనకైతే క్లారిటీ నేను చెప్పినా, సో ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఇక పక్కన కూడా అలా ఫ్రెండ్ అనమాట చెప్పింది, బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో బాగా చేస్తున్నావు రీల్స్, నీ కూడా రీచ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మరి కంటెంట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని? ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయినాక నార్మల్ వీడియోస్ చేస్తా. నువ్వు కూడా బోల్డ్ కంటెంట్ వైపు ఏదన్నా పోవాలనుకుంటున్నా? అస్సలు బోల్డ్ కంటెంట్ పోవాలని చెప్పి కూడా లేదు. సరే మీ ఇంట్లో వాళ్ళు రీల్స్ చూస్తారు, ఎడ్యుకేటెడ్ బ్రదర్ ఉన్నా చెప్పి నువ్వు చెప్పినావు కదా. సో రీల్స్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఇంట్లో ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కొన్నావు ఫ్యామిలీ నుంచి? అంటే నీ వీడియోస్ కానీ? నా వీడియోస్ లో ఎప్పుడు అట్లేం లేదు. ఓకే, సోషల్ ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పి కూడా పేరెంట్స్ నుంచి ఏమైనా ప్రెజర్? అంటే నా వీడియోస్ చేయడం అన్ని చూస్తారు, ఎడిటింగ్ చేయడం అంతా చూస్తూ ఉంటారు కదా. తర్వాత దీంట్లో ఏముంది, ఏం లేదు కదా. ట్రోల్స్ అయినప్పుడు చెప్పిన డాడీ ఇట్లా ట్రోల్స్ అయిన అంటే అవును చూసిన నేను కూడా, పట్టించుకోకు. ఒకవేళ నీది రాంగ్ ఉంటే నేనే చెప్తా ఆపేమని, కానీ అదేదో అనుకోకుండా అయిపోయింది కదా. దాని తర్వాత నుంచి అట్లా వేయకు అనేసి అన్నాడు. దాని తర్వాత నేను సారీ అని చెప్పి ఒక వీడియో పెట్టేశాను అనమాట సిఎస్కే ఫ్యాన్స్ కి. దాని తర్వాత నుంచి ఇంతవరకు నాకు ఏ ట్రోల్ రాలే. ఒక్క ఆంటీ ఏమో చేశారు అన్నమాట నా పైన. ఓకే, ఫాదర్ సపోర్ట్ ఉంది అన్నమాట ఇంట్లో? అందరు చూస్తారు నా వీడియోస్. అందరు చూస్తారా?
సో ఇంకోటి ఆ లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి మన లైఫ్లో రావద్దు అన్న రోజు ఏదన్నా ఉందా మీ లైఫ్లో? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ రోజు మన లైఫ్లో అనే? ఈ రోజే మాది మొత్తం ఇప్పుడు నెగిటివ్ అవుతుంది బయట, ఏమంటావు? ఎందుకు ఎందుకు నెగిటివ్ అవుతుంది సరే నీకేమన్నా? అసలు ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా ఫస్ట్, లైఫ్ లో ఇలాంటి రోజు ఈ ఇంటర్వ్యూ ఎందుకు అలా బయట నెగిటివ్ పోర్ట్రేట్ అయితే మా క్రికెట్ కి ఇంపాక్ట్ పడుతుంది. మనం చక్కగా ఉంటానే చక్కగానే ఉంటాయి. అది 1 మంత్ బిఫోర్ అయింది, ఇప్పుడు తీసుకొని ఎవ్వరు అప్పుడు చేసిన అదే తనము ఇప్పుడు చేసిన అదే అంటారు. ఓకే సరే, మీ ఫ్యాన్స్ కానీ మీ అభిమానించే వ్యక్తులకి ఏమని చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పి చెప్పి పిచ్చిదాని అయిపోతున్నా. అందరు మంచిగా ఉండండి, అంతే, తినండి, తినండి, మంచిగా ఉండండి, దట్స్ ఇట్. ఇంకేం లేదు, అందరు మంచిగా ఉండండి. ఓకే సో నువ్వే చెప్తావు అనుకున్నా మీ ఫాలోవర్స్ కానీ. నేనైతే ఖచ్చితంగా కంటెంట్ ఇస్తాను, నా కంటెంటే చూడమని చెప్తాను నేను. ఎలాంటి కంటెంట్ ఇస్తావు? క్రికెట్ గురించి. క్రికెట్ గురించి ఇస్తావు. ఇంకోటి మనం ఎన్ని రీల్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి రీచ్ పోదు. అవును, నాది 50K మ్యాక్స్, 50K వరకు ఉంటుంది రీచ్. రీచ్ ఉంటుంటే మ్యాచ్ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగతా ఇప్పుడు చేస్తున్న దానికి మ్యాక్స్ 40-50 వరకు ఉంది. ఓకే సరే, చివరిగా లాస్ట్కి మీ ఫ్యాన్స్ కోసం ఒక పాటతో ఎండ్ చేద్దాం మనం. ఒక సాంగ్ పాడును. నువ్వే నాతో నవ్వదు. ఎందుకు? సాంగ్స్ పాడు, కనీసం డాన్స్ అన్నది అది కూడా చేయవు. సరే ఒక్కటే లాస్ట్ క్వశ్చన్ ఇది, నువ్వు ఒక మెసేజ్ ఒక వీడియో రిలీజ్ చేసినావు, వాట్ ద ఫక్కింగ్ క్వశ్చన్స్ ఏమన్నా అడగొచ్చు అని చెప్పి నేను ఒకటి విన్నా. సో నాపై ట్రోల్స్ వేసుకొని ఏమన్నా చేసుకొని అని చెప్పి కూడా నేను ఒకటి విన్నా. ఏదన్నా చేస్తావా? ఇప్పటికీ చేస్తావా? నాకు ఏం గుర్తులేదు అసలు, అది ఇప్పటిది కూడా నువ్వు పెట్టలేదు. ఆ వీడియో నా దగ్గర ఉంది. అది స్టోరీయా? లేదు, వీడియో పోస్ట్ చేసిన ఒక వీడియో. సో నాపై ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, నేను ఫీల్ అవ్వను. ఏమో గుర్తులేదు, ట్రోల్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ ట్రోల్స్ అవుతే నువ్వు ఫీల్ అవుతున్నావా అది ఇది అంటే, నేనే ఒక వాళ్ళ పైన ట్రోల్ చేసినప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతా? మీ ట్రోల్స్ చేసుకోండి, నాకేం అట్లా లేదు, నేను కూడా ఆల్రెడీ చేసిన కదా అని చెప్పిన అంతే. ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ మార్చిన? అదే అసలు ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ సిట్టింగ్ పొజిషన్ మార్చడం అని చెప్పి అడిగిన. అదే ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ అసలు ఇక్కడ ఈమె లేదు కదా అప్పటి నుంచి. సరే నువ్వైతే నీకు సంబంధించిన అని చెప్పేసినావు. ఓకే సో ఇప్పటి నుంచి మరి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు? దేనికోసం కొత్త లైఫ్? ఇప్పుడు అన్ని బంద్ చేసినావు, తీసేసినావు వీడియోస్? నేను ఇప్పుడు బంద్ చేయలేదు, అదే 2 మంత్స్ బ్యాక్ తీసినావు, నాకు ఈ రోజు దొరికినావు కాబట్టి నేను అడుగుతున్నాను. 2 మంత్స్ బ్యాక్ తీసేసినా, దట్స్ ఇట్. ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్ ఏం చేయాలి? ఇప్పటి నుంచి ట్రోలింగ్ వీడియోస్? 2 మంత్స్ బ్యాక్ నేను చేసిందే 1 మంత్, ఇప్పటి వరకు వైరల్ అవుతుంది, దట్స్ ఇట్. వైరల్ అయితే నేనే ఫేమ్ అవుతా, ఫైన్. ఓకే సో మళ్ళీ మాత్రం చేయవు, ట్రోలింగ్ లో వచ్చే ఛాన్స్ లేదు ఇంకా. ఓకే వస్తే? లేదు, రాను. వస్తే ఆన్సర్ అది కూడా చెప్పు, వస్తే ఏం చేయాలి? నేను రాను అని నేనే చెప్తున్నావు కదా, దట్స్ ఇట్. రాను, వచ్చేది ఉంటే మధ్యలో ఎప్పుడో ఒకసారి అవుతుండే, అవ్వలేదంటే ఇంక అవ్వదు అది. ఓకే సో ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చిన ఇంటర్వ్యూకి ఈ రోజు చేంజ్ ఓవర్ ఎవ్రీ ఇంటర్వ్యూలో, దట్స్ ఇట్. అంతే, నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన అన్నమాట నీ డ్రెస్సింగ్ కూడా నువ్వు వచ్చినప్పుడు. ఓకే ఫైన్. సో వ్యూయర్స్ పక్క అయితే ఆ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మన్నే మధ్యలోకి వెళ్ళిపోతున్నా ఒప్పుకున్నావు కదా, 2000% కంటెంట్ ఇజలో కాకలైతే నెక్స్ట్ లెవెల్. సో మండే అయితే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పింది. థాంక్యూ గైస్ ఫర్ వాచింగ్. And please subscribe to Cube TV. Anil, good boy, okay? చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. శృతి కూడా వచ్చింది ఇంటర్వ్యూలో. మా పైన నెగిటివ్ అట్లాంటిది ఏం పోర్ట్రేట్ చేయకండి, బికాస్ మేము మొత్తం ఉన్నది క్రికెట్లోనే. ఓకే దట్స్ ఇట్. ఈయన ఎంత ఎంత లాగినా కూడా నేను దేనికి ఆన్సర్ ఇవ్వలే. బై గైస్. సో వియస్ మనకైతే మంచి కంటెంట్ దొరికింది. సో ఇంటర్వ్యూ అయితే పక్క, ఈ ఇంటర్వ్యూ అయితే పక్క చూడండి, ఎందుకంటే తను ఈ అమ్మాయి ఉంది కదా, సో ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలే. ఇగో ఈమె పక్కనుండే నేను చెప్తున్నా, ఇగో ఈ వ్యక్తి ఉందా, ఈ వ్యక్తి చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి అబద్ధాలే. ఈ వ్యక్తికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, ఇది మాత్రం వాస్తవము. సో తను చదువుకుంది 10th కాదు, ఇంకా తను చదువుకుంది, తను చేసే వీడియోలు కేవలం ఫేమ్ కోసమే చేస్తుంది, జనాలు అందరినీ ఎర్రి పుష్పాలను చేస్తుంది, ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. సో ఇంకోటి పైసలకు బాగా ఆశపడ్డది. సో మండే పక్క ఇంటర్వ్యూ ఇస్తుంది, సో మండే కలుద్దాము. సో ఇంకా పార్ట్ 2 కూడా ఇంటర్వ్యూ ఉంది. ఇంకా నన్ను క్వశ్చన్లు అయితే అడగలేదు మొత్తం, ఏమంటారు మొత్తం ల్యాగ్ చేసింది. మండే రోజు ఇచ్చి పడేద్దాము, మండే రోజు మళ్ళీ వస్తుంది, మాట ఇచ్చింది. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం.
అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్ లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.